కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు ముహూర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ క్రమంలో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు మరోసారి ఉప ఎన్నికల పరిడో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నాయి. వరుస విజయాలతో ఊపు మీదున్న వైసీపీ బద్వేలును గెలుపు మాదేనంటుంది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఈసారి సత్తా చాటుతామని ఉవ్వీర్లూరుతోంది. బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందడి మొదలైంది. అక్టోబర్ 30 పోలింగ్, నవంబర్ 2 కౌంటింగ్. డేట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. దీంతో పొలిటికల్ ఫైట్ రీసౌండ్ కూడా మొదలైంది. వైసీపీ నుంచి వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ సుధా పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఓబులాపురం రాజశేఖర్ బరిలో ఉన్నారు. 2004 వరకు ఇక్కడ టీడీపీదే అధికారం. ఆ తర్వాత నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి బద్వేలు కంచుకోటగా మారింది. బద్వేలులో వైసీపీ ఇన్ఛార్జిగా డీసీ గోవిందరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జిగా విజయమ్మ ఉన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలం జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ధీటుగా గట్టి పోటీ ఇచ్చింది టీడీపీ. ఇక మేజర్ పంచాయతీ అయిన పోరుమావిళ్లను కూడా టీడీపీ గెలుచుకుంది. స్థానిక ఎన్నికల్లో వచ్చిన నూతన ఉత్సాహంతో టీడీపీ ఉప ఎన్నికలకు అన్ని విధాలా కసరత్తులు చేస్తుంది. ఇక బద్వేలు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న డీసీ గోవిందరెడ్డిపై సొంత పార్టీలోనే కొంతమంది గుర్రుగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ పనులు కావాలన్నా వైసీపీ ముఖ్య నేతలతో ముడుపులు ఇవ్వాలని, అందుకే వారిపై వ్యతిరేకత పెరిగిందని జోరుగా చర్చలు సాగుతున్నాయి. అందుకే దానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి గోపవరం జెడ్పీటీసీ స్థానానికి గెలుచుకుందని రాజకీయ ప్రముఖులు చెబుతున్నారు. అధికార పార్టీ అండదండలతో బద్వేలు నియోజకవర్గంలో ల్యాండ్ మాఫియా మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉందని నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణాల వల్ల వైసీపీకి దెబ్బ పడే అవకాశం ఉందని రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ నుంచి మళ్లీ ఓబులాపురం రాజశేఖర్ పోటీ చేయబోతున్నారు. 2014 ఓడిపోయిన రాజశేఖర్ పైన ఈసారి కూడా టీడీపీ అధినేత ఏమాత్రం ఆశలు పెట్టుకోలేదు. అందుకు కారణం స్థానికంగా ఆయనకు బలం లేకపోవడం. గడిచిన 2.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా అప్పుడప్పుడు పేపర్ ప్రకటనలు ఇస్తూ కనిపించేవారని ఆయన పేపర్ నేత అని రాజకీయ ప్రముఖులు అంటున్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఉప ఎన్నికల బాధ్యత తీసుకున్న ఫలితంలో ఏమాత్రం మార్పు ఉండకపోవచ్చని, ఆమెపై టీడీపీ స్థానిక నేతలు వ్యతిరేకత ఉందని, అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ను పట్టించుకోలేదని, ఒకవేళ టీడీపీ గెలిచినా పెత్తనం మొత్తం విజయమ్మదేనని రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. పేరుకు ఎస్సీ రిజర్వ్డ్ అయిన బద్వేలు నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక నేత ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ గెలిచినా ఇక్కడ మాత్రం రెడ్డి సామాజిక వర్గానైతే పెత్తనమని రాజకీయ ప్రముఖులు చెప్తున్నారు.